అన్నీ తీసుకున్నావమ్మా? తీసుకున్నాను. బాయ్ అమ్మా. బాయ్. ఇంట్లో ఉండి అమ్మతో టీవీ సీరియల్ చూసినా, మేడపైన ఉన్న బాణతమ్ముడితో జాలీగా ఆడుకున్నా టైం పాస్ అవుతుంది నాన్న. నన్ను చదివించడానికి నువ్వెంతో కష్టపడుతున్నావు, అందులో ఈ ఖర్చు ఎందుకు చెప్పు నాన్న? ఈ 200 రూపాయలు టీచర్కి ఇచ్చి టూర్కి వెళ్లే లిస్ట్ లో పేరు ఇవ్వద్దు నాన్న. తీసుకోమ్మా, రాత్రి అంతా బండి తోలితే 500 రూపాయలతో తెల్లారి నీ కళ్ళ ముందు ఉంటాను. బాయ్ అమ్మా. బాయ్. చెప్పరా గణేష్ అన్న. 12 ఏళ్ళు, స్కూల్ పిల్ల, దారి కింద పడి స్కల్ ఇంజరీ. ఆసుపత్రికి ఏమంటావు? నువ్వు ప్రభాస్ ఆసుపత్రి తీసుకురా. అలాగే పోతానా? పోతానా? తలాడకుండా పట్టుకున్నా. అయ్యో రక్తం కారిపోతా, చేసి దాడిపోయింది. ఆడపోతా. ఇది గవర్నమెంట్ హాస్పిటల్, యాక్సిడెంట్ కేసమ్మా. అట్టదడ్డంగా అడుగుతారు ప్రశ్నలు, అడ్మిషన్ వేయడానికి ఆఫరే తీసుకుంటారు. అలాంటి చోట చేసి పిల్లలు చంపుకుంటామా? పక్కనే ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఉంది, బిడ్డను చేర్చినంటే ట్రీట్మెంట్ మొదలెడతారు, ఏ సమస్య రాదు. చెప్పనా ఎక్కడున్నారా అన్న? వస్తున్నా అన్న, 2 నిమిషాలు అక్కడ ఉంటా అన్న. వద్దు, ఇక్కడ రావద్దు. 10% 15% బేరాలు మాట్లాడుతున్నారు. యూనివర్సల్ 25% పలేటీలు. యూటర్న్ కొట్టు, 5 కిలోమీటర్లు, 10 నిమిషాల్లో వచ్చేయచ్చు. 10 నిమిషాల వరకు పార్టీ తట్టుకుంటుందా? తట్టుకుంటుందన్న, తట్టుకుంటుంది. ప్రాణాలతో తీసుకురా, బాడీగా తెచ్చేవంటే 10 పైసలు కూడా ఉంటుంది. అదేం లేదన్న, వచ్చేస్తాను. ఓకే గణేష్, ఇప్పిస్తాను లేవయ్యా. హెడ్ ఇంజరీ ట్రామా కేస్, డాక్టర్ పురుషోత్తమ్ ఇన్ఫార్మ్ చేయండి. ఆపరేషన్ థియేటర్ స్టాండ్ బై. అమ్మ మీరు ఇమీడియట్ గా ఎంట్రెన్స్ కు స్ట్రెచర్ పంపించండి, 5 నిమిషాలు అంబులెన్స్ వస్తుంది. మహేష్ అన్ని బ్రేక్ డౌన్ చేసి ఓ 1 లాక్ బిల్ రెడీ చేసి ఉంచండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే. సార్ సార్, ట్రామా కేసులో మన హాస్పిటల్ నంబర్ 1, 95% సక్సెస్ రేట్. మీ అమ్మాయి ప్రాణాలు తప్పకుండా కాపాడతాం, దిగులు పడకండి. ఏడవకండి, మేమున్నాం. ఏం పని చేస్తుంటారు? ఆటో డ్రైవర్ని సార్. ఓ, పిల్ల పేరు మీద మెడికల్ ఇన్సూరెన్స్ ఏమైనా ఉందా? ఓకే, పర్వాలేదు పర్వాలేదు. మహేష్, వీని తీసుకెళ్ళి అడ్మిషన్ వేయించుకురా. సార్, మీ దగ్గర ఎంత ఉందో దాన్ని ముందు కట్టి మీ అమ్మాయి పేరు ఓ అడ్మిషన్ వేయించుకురండి. నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడేస్తాను. ఏం దిగులు పడకుండా వెళ్ళండి, మేమున్నాం. ధైర్యంగా వెళ్ళండి. ఎలా ఉంది డాక్టర్? టూ లేట్. 10 నిమిషాల ముందు తీసుకొచ్చుంటే ఇంత కాంప్లికేషన్ అయ్యి ఉండేది కాదు. స్కల్ బ్రేక్ అయింది, సర్జరీ మనం చేయొచ్చు బట్ యూస్లెస్. ఆపరేషన్ చేద్దామన్నారు కదా డాక్టర్, చేయండి. బేస్ కుమార్ బతకదు, 6 లక్షలు ఖర్చు అవుతుంది. పైగా వెళ్ళినా ఆటో డ్రైవర్ అంటున్నావు, తట్టుకోగలరా? ఉన్నవాళ్లే ఆలోచిస్తారు డాక్టర్, డబ్బులు ఇచ్చి 1000 క్వశ్చన్స్ వేస్తారు మనని, వేరే ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి సెకండ్ ఒపీనియన్ అడుగుతారు, ఇంతకన్నా పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోతారు. కానీ ఇటువంటి వాళ్ళు ఏ ప్రశ్న వేయకుండా అందిన చోటల్లో అప్పో సొప్పో చేసి డబ్బులు కట్టేస్తారు. జరగరాని తప్పేదన్నా జరిగిందే అనుకోండి, చూసుకొని బాడీ తీసుకొని వెళ్ళిపోతారు. ఓకే, డబ్బులు కట్టమనా, నేను ఆపరేషన్ థియేటర్లో అడుగు పెడతాను. అంతవరకు ప్రాణం పోకుండా ఆపగలమా? వెంటిలేటర్ పెడితే కొంచెం ఆగుతుంది, పెయిన్ఫుల్ ప్రాసెస్సే. నువ్వు లేట్ చేయొద్దు, ఆపరేషన్కి త్వరగా డబ్బు కట్టమని చెప్పి. అలాగే సార్, చెప్తాను. Thank you.
ఓ సర్జరీ చేయాలి, చేస్తే అమ్మాయిని ఖచ్చితంగా కాపాడచ్చని డాక్టర్ చెప్పారు. లేదంటే కష్టం అన్నారు. ఏడవద్దు ఏడవద్దు, ఆపరేషన్కి 600,000 రూపాయలు అవుతుందన్నారు. మీ పరిస్థితి నేను వివరంగా చెప్పాను. మీరు మీ అమ్మాయిని వేరే హాస్పిటల్కి తీసుకెళ్లి చేర్చాలనుకుంటే చేర్చచ్చు, కానీ ఇప్పుడు అది అడ్వైజబుల్ కాదని రిస్క్ అని డాక్టర్ అంటున్నారు. చెప్పండి ఏం చేద్దాం? నా కూతుర్ని ఒకసారి చూడొచ్చు. భలే వారే. తొందరగా డబ్బు రెడీ చేయండి, వెంటనే ఆపరేషన్ మొదలుపెట్టండి. అవును సార్, మొదలెట్టచ్చు సార్. మీరు చెప్పినంత డబ్బు కట్టేశాను సార్. ఆపరేషన్ పూర్తయ్యాక 1.5 లక్షలు కట్టేస్తాను సార్. తెలుసు, మీరు కడతారని నాకు తెలుసు. పాపను ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు, ఏం దిగులు పడకండి, మేమున్నాం. బాడీకి స్టిచెస్ వేసి ఇచ్చేయండి, పిల్ల పేరెంట్స్తో నేను మాట్లాడతాను. డాక్టర్, సారీ, మీ అమ్మాయిని కాపాడలేకపోయాం. మేము ఎంతగానో ప్రయత్నించాం. మీ అమ్మాయికి విల్ పవర్ తక్కువ. ఐ ఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ కుమార్. ప్లీజ్ ఓకే సార్. అమ్మమ్మ ఇక్కడ ఏడవకూడదమ్మా, ఏడవాలంటే బయటకు వెళ్ళాడమ్మా. కానీ ఇక్కడ ఏడిస్తే అందరికి ఇబ్బంది కదా. చూడొచ్చు చూడొచ్చు, 100,000 రూపాయలు బాకీ ఉంది, అది కట్టేసి మీ అమ్మాయి బాడీని తీసుకుపోయి జరగాల్సిన పని చూడండి. ఇది న్యాయం కాదు సార్, ఇది న్యాయమే కాదు సార్. చచ్చిపోయిన బిడ్డని కాదవాడనే చూడకూడదన్న ఇదే న్యాయం సార్. నేను మీ బిడ్డను చూడకూడదని లేదండి, మీరు చూడకూడదు అనడానికి నేను అంత మనసు లేనివాడిని కాదు. మీరు డబ్బు మొత్తం కట్టి బాడీని తీసుకుంటేనే కానీ అంటుంది. ఏమో ఏమో చెప్పితే చెప్పి విసిరించకమ్మా, చూడమ్మా డబ్బు కట్టేసి. వేసుకోవడానికి గుడ్డ లేదు, ఉండడానికి గూడు లేదు, కడుపు గుక్కెడు గంజి లేదు. ఒక్క బిడ్డని చదివించడానికి ఒక కుటుంబమే పోరాడాల్సి వచ్చింది. పేదోళ్ళ దగ్గర ఏముంటుంది సార్, వాళ్ళకుండేది ఒక్క ప్రాణమే. ఆ ప్రాణం కూడా ఒకడు ఎందుకని భావిస్తే వాడిని చేయమంటారు? బై ఎనీ ఛాన్స్ ఆ నలుగురు ఇప్పుడు ప్రాణాలతో ఇంకా బతుకున్నారు? 10 నిమిషాల్లో ఆ పిల్లను ఒక సరైన హాస్పిటల్కి తీసుకెళ్ళుంటే, 10 నిమిషాల్లో ఆ పిల్లకి సరైన ట్రీట్మెంట్ ఇచ్చుంటే ఆ పిల్ల చనిపోయేది కాదు సార్. పది నిమిషాల్లోగా మీరు వెళ్ళగలిగితే ఆ నలుగురిని తప్పకుండా కాపాడగలరు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Oh, my God.
ఆయన్ని 3 రోజుల పాటు ఓ ఇనుప పెట్టెలో పెట్టి సగటు మనిషికి అవసరమయ్యే ఆక్సిజన్ లెవెల్లో మరీ సగానికన్నా తక్కువగా అందేలా డివైస్ ఇచ్చేశారు సార్. 3 రోజులుగా ఆయన సఫకేట్ అయ్యి లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి చనిపోయాడు సార్. డాక్టర్ టర్మ్స్ లో చెప్పాలంటే బాగున్న మనిషికి వెంటిలేటర్ పెట్టి చంపడం లాంటిది సార్. ఓ 10 నిమిషాలు ముందుగా వచ్చుంటే ఖచ్చితంగా కాపాడి ఉండొచ్చు సార్. 10 నిమిషాలు అదే అదే, సో యువర్ మిషన్ అకంప్లీష్డా? ఇప్పుడు నేనేదో నేను కష్టపడి పట్టుకున్నట్టుగా అందరూ చెప్పుకుంటున్నారు. నేను అనుకోవడం వల్ల నువ్వు ఇక్కడ లేవు, నువ్వు తలుచుకోవడం వల్లే నువ్వు ఇక్కడ ఉన్నావు. నువ్వే ఓ క్లూ అందించి మాకు దొరికి ఇదంతా దేనికి? ఈ కథ అంతా నాకు చెప్పడానికా? వావ్, బ్రిలియంట్ సార్, థ్యాంక్ యూ. నా వల్ల చెడ్డవాళ్ళు చాలామంది బాధపడ్డారు, కానీ మొదటిసారి నా వల్ల ఒక మంచివాడికి బాధ కలిగింది. అందుకే నేను ఇలా 4 ముందు బయటపడాల్సి వచ్చింది. యాజ్ యూజువల్ అర్థం కాల. ఆటో డ్రైవర్ వైఫ్ సూసైడ్ చేసుకోవడమే అంకుల్ పెద్ద ఇష్యూ అయింది, సారీ అంకుల్. ప్రస్తుతం మాట్లాడాం, విల్ సార్ట్ ఇట్ అవుట్, నథింగ్ టు వరీ. మెడికల్ ఎర్రర్ వల్ల ఒకడు హాస్పిటల్లో చనిపోవడం పెద్ద మిస్టేక్ కాదు, కానీ అదే న్యూస్ అయ్యేంత వరకు వదలడం పెద్ద మిస్టేక్. ఓకే, ఆటో అడ్డు పిలిచి సెటిల్మెంట్ మాట్లాడు. ఆ ఏరియాలో ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయి. కొంతమంది పిల్లల్ని పోగు చేసే ఫ్రీ హార్ట్ సర్జరీ పథకం అని పెద్దగా ఆర్టికల్ వేయించు. ఓకే, ఈ న్యూస్ చూస్తే ఆ న్యూస్ మర్చిపోతారు. మన వాళ్ళందరికీ ఉన్న పెద్ద రోగం ఏమిటో తెలుసా? మరుపు. దట్స్ వై వీఆర్ రన్నింగ్ ద షో సక్సెస్ఫుల్లీ. డాలే అంకుల్, నువ్వు హ్యాపీగా ఫారెన్ కి వెళ్ళి లైఫ్ని ఎంజాయ్ చేయి. ఈ బిజినెస్ అవి. ఎక్స్క్యూజ్ మీ సార్. వాట్ ద ఫక్? కూల్ డార్లింగ్, కూల్ కూల్ కూల్. ఏంటి సార్? గ్రీన్ టీ. కింద ఏంటి ఆ సౌండ్ సార్? లాబీలో టీవీ సార్. ఏంటి, క్రికెట్ మ్యాచా? కాదు సార్, హైదరాబాద్ డాక్టర్తో ఇంటర్వ్యూ సార్. హూస్ దాట్? నేను 5 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నా తలకేదో దెబ్బ తగిలి అంతకుముందు జరిగిందంతా మర్చిపోయాను. ఎవడు వీడు? అతను డాక్టర్ భార్గవ్, హైదరాబాద్ డాక్టర్. రీసెంట్ గా బాగా ఫేమస్ అయ్యాడు. ఇతనికి అవార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడే మన అర్జున్ డాక్టర్ ఆ మ్యాజిక్ షోలో. సో హీస్ అ మ్యాజిషియన్, కానీ అదే సమయంలో అనస్థీషియా ప్రొఫెషనల్ గా హ్యాండిల్ చేసిన విధానాన్ని బట్టి చూస్తే హీ మస్ట్ బి అ డాక్టర్. కాసి, వాళ్ళందరికీ నా సమాధానం కొంచెం కోపాన్ని తెప్పిస్తుంది. మీ కోపం వచ్చిందా? తమ్ముడు పురుగులు మందు తాగేశాడన్నా, కొంచెం రానా. ఎక్కడున్నాడు? నీకేం కాదు, నీకేం కాదు, నువ్వు భయపడుకు, నువ్వు భయపడుకు. అదిగో డాక్టర్ వచ్చేసారు, డాక్టర్ వచ్చేసారు. చూడన్నా, అని పట్టుకోరా. అన్నా కాశీ. ఓసారి మొహం చూడన్నా కాశీ. ఈ మొహాన్ని నా జీవితంలో ఎప్పటికీ నేను చూడకూడదు. కాళ్ళు చేతులు విరిచి తీసుకురా. సరే అన్నా. రే అసూత్తివరా. ఏమైందిరా? ఏదో పురుగన్నా. పెంకు పురుగు అయి ఉంటుందిరా, ఉమ్మి రాసుకో, తగ్గిపోద్ది. అనా కొట్టన్నా. Yeah!
నువ్వు నువ్వు మీట్ అవుదాం. సస్పెక్ట్ ఉన్న జీపీఎస్ ఇన్ఫర్మేషన్ దొరికింది సార్.